ఇలాంటి సిచ్యువేషన్ మా పిల్లలు కూడా అందుకే వచ్చారు. డాడీ మేము వస్తాము అని మేము 3 రోజులుగా హైదరాబాద్ నుంచి ఇప్పుడు వైజాగ్ అడిగి వచ్చాము. రేపు హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ 14th నుంచి మళ్ళీ టూరు అటు తెలంగాణ తిరుపతి వరకు వెళ్ళి అయ్యా థ్యాంక్ యూ. ఎందుకు భయం అంటే కొత్తగా ఇది హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఏదో అన్న భయం. దాంతోపాటు ఒక 40 రోజుల క్రితం మా మదర్ చనిపోయారు సడన్ గా. ఆవిడకి సినిమా గ్రంథమైనా చూడాలని చాలా ఇష్టం. కొడుకు చాలా ఫ్లాప్స్ చాలా ఫెయిలియర్ ఇచ్చి రిలీజ్ అయిన తర్వాత టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆవిడ వచ్చి సినిమా అని అనుకున్న వచ్చి చూసి ఏంటయ్యా టీజరేనా సినిమా ఎప్పుడు రెడీ అవుతుందంట ఇంకా 3 వీక్స్ అవుతుందమ్మా అన్నాను. సరే ఉండి చూసి వెళ్తానని నాతో ఉన్నారు. నేను ఒక డాక్టర్గా ఉండి కూడా నా కళ్ళ ముందే చనిపోయారు. చాలా బాధ కలిగింది. నేను అనుకున్నాను సో సినిమా బాగా వస్తుంది అని అనుకున్నాము. మా మదర్ గారు చనిపోయారు నాకు తర్వాత బాగాలేదు బ్యాడ్ టైం అని అనుకున్నాను. తర్వాత చూస్తే మా రిలీజ్ ముందు రోజు జీవిత వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయారు. ఆయనే ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్. ఇలా మీ ప్రతి ఒక్కరికి మీరు ఇంత సక్సెస్ చేస్తారని నేను ఎవరు ఊహించలేదు. నేను ఆన్ చూసిన తర్వాత పెద్ద సక్సెస్ అంటే ఇదే. అంకుశం అయ్యేది పెద్ద సక్సెస్ అయ్యాను. అయినా కూడా కొన్ని సమయం తర్వాత బాగాలేకపోతే అన్ని కానీ నేను చాలా ప్రాప్స్ ఇచ్చి ఈ గరడవేగ ముందు నాతో 3 కోట్లు కూడా సినిమా చేసే ప్రొడ్యూసర్ లేరు. అలాంటి సమయంలో ఈ సినిమా ఎన్నుకున్నాము. సబ్జెక్ట్ చాలా నచ్చి అందరికీ నచ్చి ఓకే ఇది చేద్దామని అనుకున్నాను. లాస్ట్ 30 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా చేశాను. ఎస్, మా ఇండస్ట్రీలో ఇంకా ఫ్రెండ్స్ అంతమంది అందుకో ఏమైంది 30 కోట్లు పెట్టి ఏ ధైర్యంతో చేస్తున్నారు సినిమా ఏంటి ఆ ధైర్యం అంటే మీరే ఆ ధైర్యం. ఆ ధైర్యం నాకు ఎలా వచ్చింది తెలుసా? నేను సినిమా నాకు లేకపోయినా నేను ఎక్కడ వెళ్ళినా నన్ను చూసే ప్రతి ఒక్కరు అడిగి వస్తే రాజశేఖర్ గారు మీ సినిమా ఎప్పుడు, మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము, మీరు త్వరలో గ్యాప్ ఇవ్వకుండా సినిమా చేయండి అని ఎప్పుడు చూస్తే ఆ మాట అంటూ ఉంటారు. ఆ మాట విని నేను సినిమా బాగుంటే చూడటానికి ప్రజలు ఉన్నారు మన సినిమానే చేయాల్సింది మీరందరూ వాళ్ళు చూసుకుంటానన్నారు. ఈవేళ మీరందరూ చూసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి. పొద్దు నుంచి అది పొద్దున 6 గంటలు వైజాగ్ వచ్చాము. వచ్చినప్పటి నుంచి ఆ ఓట్ల నుంచి కింద దిగినప్పటి నుంచి ఎక్కడ చూసినా సంతోషం. అందరూ గరడవేగ గురించి గరడవేగ సూపర్ ఉంది సూపర్ ఉంది అని. మేము హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది మేము రిసీవ్ చేసుకుంటారని భయపడ్డాము కానీ మీరు సినిమా చూసి అన్న హాలీవుడ్ సినిమా లాగా ఉంది అన్నారు. ఆ మాట చాలు. ఆ సంతోషం నాకు ఎలా ఉందంటే పచ్చ కామెడీ వచ్చిన వాళ్ళకి ఏమి చూసినా పచ్చగా ఉంటుంది అని అలాగా ఎక్కడ మిమ్మల్ని అందించే ఎక్కడ ఎవరిని చూసినా నాకు సంతోషం. వాళ్ళు అదే సంతోషాన్ని పంచుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఉండండి ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళా అన్ని హౌస్ఫుల్స్.
ఇంత పెద్ద సక్సెస్ చేశారు, సినిమా ఎలా ఉంది? కష్టపడిపోయినా? ఇంకా సారీ మంచిగా డిస్టర్బ్ చేశాం, వెరీ వెరీ సారీ. ఇంకా పవర్ఫుల్ ఉన్నారా? ఓకే, సెకండ్ హాఫ్ లో సన్నీ గారు సాంగ్ వస్తుంది, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఫస్ట్ టైం పాజిటివ్ రోల్ చేశాను, అన్ని మూవీస్ లో విలన్ గా కనిపించాను ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం. సో ఇప్పటివరకు ఏంటంటే రాజశేఖర్ గారికి, గీత గారికి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ మూవీ నుంచి హోల్ ఫ్యామిలీకి ఫ్యాన్స్ అయిపోయారు వాడు అందరు. ఎక్కడికైనా శివాని శివార్తిక వాళ్ళ పిల్లలకు అడుగుతారు, ఎందుకంటే శివాని నెక్స్ట్ మాన్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ హీరోయిన్ గా. వచ్చాడు ఏంటంటే ఇప్పుడు నన్ను సూపర్ ఆదరించారు, మా ఫ్యామిలీ అందరూ ఆదరించారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకటే నా పాప ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది, సో డాక్టర్ అవుతుంది. మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి, చదివి అది నా రిక్వెస్ట్. మీరందరూ పిల్లలను మాత్రం బాగా చదివించండి. రెండో పాప ప్లస్ టూ చదువుతుంది. ఇద్దరికి డాక్టర్ పిల్లలకి డాక్టర్ అవ్వాలని కోరిక, పొలిటీషియన్ పిల్లలకి పొలిటీషియన్ అవ్వాలని, మా పిల్లలకి యాక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి యాక్టర్ అవ్వాలని కోరిక. సో నేనన్నాను ఓకే మీరు యాక్టర్ అవ్వండి, కానీ చదువు అనేది ముఖ్యం. డాడీ రాదు మీరు డాక్టర్ అయ్యి యాక్టర్ అవ్వండి, రేపు యాక్టర్ గా నాకు పనిచేయకపోయినా కూడా డాక్టర్ అయ్యి పని చూసుకోవచ్చు కదా. అదే చెప్పాను, మా అమ్మాయి త్వరలో సినిమా యాక్ట్ అయిపోతుంది, శివాని పెద్ద అమ్మాయి, ఇప్పుడు మాట్లాడుతుంది. ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు. చాలా జోరుగా మమ్మల్ని అందరినీ బాగా ఆహ్వానిస్తారు, మమ్మల్ని బాగా చీర్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. సినిమా అందరికీ నచ్చిందా? అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం ఇంకా అవ్వలేదు అనుకుంటా, ఇంకా ట్రైన్ చాలా బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడటం మాకు ఇంకా చాలా హ్యాపీగా తెలుస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ డ్యాన్స్ చేసినప్పుడు లాస్ట్ లో టైటిల్స్ పడేంత వరకు ఉంది చూడండి, బికాస్ లాస్ట్ సీన్ లాస్ట్ షార్ట్ వరకు కూడా చాలా ఇంపార్టెంట్. అది చూస్తే మీకు పార్ట్ టూలో మీకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మీకు తెలుస్తుంది. నేను తొందరలో పార్ట్ టూలో పార్ట్ తొందరగా మీ ముందు తీసుకొస్తాం. మళ్ళీ అందరికీ చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ మాట్లాడతారు, నేను ఈ గరుడ మీద సబ్జెక్ట్ విని నాకు నచ్చింది చెప్పానే కానీ, ఈ 30 కోట్లు తీసామని చెప్పాను కానీ, ఇదంతా చేసింది ఎవరంటే, ఈరోజు సినిమా ఇంత తేటి వరకు రిలీజ్ అయిందంటే అన్నిటికీ కారుతూ జీవితాయని. అందరికీ నమస్కారం. అడిచి నేను మాట్లాడినా వద్ద భయపడుతున్నారా? సంతోషం, నిజంగా మిమ్మల్ని అందరినీ చెప్పి కూడా ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. రాజశేఖర్ గారు చెప్పినట్టుగా చాలా బాధల్లో ఉన్నాను ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు. మా అన్నయ్య చనిపోయాడు, మా అత్తగారు చనిపోయాడు, మా అన్నయ్య అయితే సినిమా మొత్తం పనిచేశాడు. చివరి క్షణం వరకు నాకు పేదోడుగా ఉంటున్న ప్రతి కష్టాన్ని వాడు కూడా పాలు పంచుకుంటూ ప్రతి ప్లానింగ్ లో వాడు ఉండి ఈరోజు సినిమా రిలీజ్ అయ్యేసరికి వాడితే లేదు మా మధ్య, కానీ వాళ్ళందరినీ మీద చూసుకుంటున్నాము. ఆ బాధని మమ్మల్ని మర్చిపోయేటప్పుడు చేశారు, మీకు శతకోటి వందనాలు. ఈ సినిమా సక్సెస్ మనకు చాలా ముఖ్యం. అంటే రాజశేఖర్ గారు సక్సెస్ చూడలేదంటారు, ఆయన దగ్గర దగ్గర 100 సినిమాలు చేశారు, అందులో 80% సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. సంవత్సరం 1 ఇయర్ ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి, అన్నీ చూసాం. కానీ గత 2 సంవత్సరాలుగా మాకు అన్నీ ఏది మేము ముట్టుకున్నా మంచిగా జరగడం లేదు. లాస్ట్ సినిమా రిలీజ్ ముందు కూడా మాకు మంచి జరగలేదు. మగడు చూడని వాళ్ళు ఉంటారు, అందువల్ల మన కొత్త టైటిల్ పెడతా ఉన్నాము, అదే గర్భమే కానీ పెట్టాము. ఓకే, నేను ఒక్కటి అసమంజం చెప్పడం మర్చిపోయానండి. మేము అన్ని మాట్లాడుకున్నాం డైరెక్టర్ గారికి, వారు లేరు మాతో, ఆయన ముంబై వెళ్ళారు.
సో బేసికల్ గా ఇది డిఫరెంట్ జానరా మూవీ కదండి. రెగ్యులర్ గా మన తెలుగు సినిమాల కంటే కొత్తగా ఉంటుంది కదా. సో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా భయపడుతూనే ఉన్నారు, మేము భయపడుతూనే ఉన్నాం. కానీ మన అంటే నార్మల్గా తెలుగు తమిళ్ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, హిందీ వాళ్ళకి కొంచెం మన సినిమాలు అంటే చిన్న చూపు ఉంటుంది. తెలుగు సినిమా కదా, ఏముంటుంది మీకు, కలర్ కలర్ డ్రెస్సులు వేసుకొని పాటలు పాడతారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు హీరోలు కూడా, హీరోయిన్స్ 16 ఏళ్ళు అమ్మాయిలతో డ్యాన్సులు చేసి ఇలాగ రకరకాలుగా మన గురించి మాట్లాడుకునే వాళ్ళకి ఈ సినిమా ఇంత ఆదరించారంటే తెలుగు ప్రజల స్టాండర్డ్స్ ఎక్కడున్నాయి, వీఆర్ ఆల్ బియాండ్ యూ అన్నట్టు ప్రూవ్ చేశారు ఈరోజు. ఈరోజు అంటే మన మన తెలుగు ఆడియన్స్ ఇంత రిసీవ్ చేసుకోవడం బేసికల్గా మలయాళం నుంచి, ఆల్ ద లాంగ్వేజ్, హిందీ నుంచి అందరూ ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద రీమేక్. సాధారణంగా మనము వాళ్ళని అవునండి, అంటే దగ్గర దగ్గర 5 కెమెరామెన్స్, అంటే యాక్చువల్గా జార్జియాలో జార్జియన్ కెమెరామెన్, రష్యన్ కెమెరామెన్ పనిచేశారు, బ్యాంకాక్లో అక్కడ టెక్నీషియన్స్ పనిచేశారు, ఇక్కడ మన ఇండియాలో దగ్గర దగ్గర 3 కెమెరామెన్లు అక్కడ యూనిట్ని వాడమంటే స్టంట్, ఎగ్జాక్ట్లీ, డ్యాము, ట్రైను, షిప్ ఇలాంటి ఆయిల్ రిగ్స్ ఇవన్నీ ఇక్కడ లొకేషన్స్ మనకి దొరకవు కదా. సో అందుకని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మన తెలుగు ఆడియన్స్ మీద చాలా చిన్న చూపు ఉంది, కానీ ఈ రోజున తెలుగు ఆడియన్స్ ప్రూవ్డ్ వీఆర్ బియాండ్ ఎవ్రీబడి అన్నట్టు ప్రూవ్ చేసి ఇంత సక్సెస్ చేశారు. మన సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు, హి బిలాంగ్స్ టు వైజాగ్, వైజాగ్. సో వైజాగ్, yes. సో ఆయన వచ్చి ఇలాంటి సినిమా చేయడం వచ్చి మనమందరం గర్వపడాల్సిన విషయం. అండ్ ఇందాక ఆయన చెప్పారు సార్ను తిప్పుతున్నారని, లేదు నేనే తిరుగుతున్నాను. మీరంతా చాలా మంది అడగచ్చు, చాలా మంది అడుగుతారు ఏంటంటే మీరు ఇన్ని పార్టీలకి సపోర్ట్ చేసి తిరిగారు, చాలా పార్టీలు మారారు కదా అని. చాలా పార్టీలు మారలేదు, ఒకే ఓ పార్టీ నేను జాయిన్ అయ్యింది అఫీషియల్గా, కాంగ్రెస్ పార్టీ. నేను అలా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎలక్షన్ నేను సపోర్ట్ చేయడం కూడా లేదు, దీనికి ప్రచారానికి వెళ్ళడం కారణం కూడా అందరిని జనాల్ని కలవాలని, నాకు అది చాలా ఇష్టం. ఇప్పుడు కూడా సక్సెస్ అయిన తర్వాత నేను అక్కడే ఉండొచ్చు, కానీ నాకు ఇక్కడ వచ్చి అందరిని కలవడం నాకు చాలా ఆనందం పుడుతుంది. అండ్ వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ పంచుకోవడం నాకు చాలా చాలా ఇష్టం, అందుకే నేను వెళ్తున్నా, ఇంకా కూడా వెళ్తా. వినండి ఈ సినిమా ఇలా వినండి గరుడ వేగ సబ్జెక్ట్ మాత్రమే నేను విన్నాను, కానీ నేను ఏ స్టేజ్కి వెళ్ళానంటే కొన్ని చేయకూడని సినిమాలు అంతా చేసి, అంటే నా ఇమేజ్కి సంబంధం లేని సినిమాలు చేసి చాలా డబ్బులు పోగొట్టుకున్నా, మా మమ్మీ డాడీ కూడా బాధపడేంత వరకు తీసుకెళ్ళిపోయాను. అయ్యో వీళ్ళని ఈ వయసులో వచ్చి బాధ కలిగిస్తున్నాము, మనం సంతోష పెట్టడం మానేసి అని నేను ఇంక పైగా సొంత సినిమాలు చెయ్యను అని చెప్పిన నేను ఈ సినిమా ఒక 6-7 కోట్లు కూడా చేయొచ్చు, 30 కోట్లు కూడా చేయొచ్చు, కానీ మేము 6-7 కోట్లు చేయలేకపోయాము. ఎందుకంటే గ్రాండ్ ఇయర్ కావాలని మేము 30 కోట్లు వెళ్ళిపోయాము. 30 కోట్లు వెళ్ళి మా అమ్మ నాన్నకి ఇచ్చిన మాటను కూడా కాపాడలేకపోయాము. నేను అనుకున్నాను మా అమ్మగారే చనిపోయారు, తర్వాత వీళ్ళ బ్రదర్ గారు కూడా 1 డే ముందు చనిపోయారు, ఆయనే ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్. ఈ వీళ్ళిద్దరు చనిపోవడం నేను అనుకున్నాను చాలా పెద్ద బ్యాడ్ టైం వచ్చింది, ఈ సినిమా కూడా ఆడదు, పెద్ద ఫ్లాప్ అవుతుందో ఏమో అన్న భయం వచ్చింది. అంత భయంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద షాకింగ్ ఏంటంటే సూపర్ డూపర్ హిట్, అది మీ వల్లనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.